ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు సమయం నుంచి వాలంటీర్ల వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తుంది. రేషన్ సరుకులను ఇంటింటికి అందిస్తున్న ఎండియు వాహనాల వెంట ఉంటున్నందుకు అదనపు ప్రోత్సాహకంగా ప్రతి వాలంటీర్కు నెలకు 500 రూపాయల చొప్పున అదనంగా చెల్లించాలంటూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు ఒకేసారి రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ నిధుల నుంచి ఆ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లకు ప్రభుత్వం మరో ప్రోత్సాహకం ప్రకటించింది. ఎండియు వాహనాల వెంట ఉంటున్నందుకు 500 రూపాయల చొప్పున వాలంటీర్లకు అందించాలని ఆదేశించింది. వాస్తవంగా ఎండియు వ్యవస్థను ప్రారంభించినప్పటి నుంచి వాటి ద్వారా రేషన్ సరుకులను ఇంటింటికి సక్రమంగా అందించేలా చూసే బాధ్యతను ప్రభుత్వం వాలంటీర్లకి అప్పగించింది. వాలంటీర్లకు వచ్చే 3 నెలల కాలానికి అదనంగా 750 రూపాయల చొప్పున అందిస్తామని జగన్ గత డిసెంబర్లోనే హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ అదనపు మొత్తాన్ని 500 రూపాయలకు కుదించారు. రాష్ట్రంలోని 1.49 కోట్ల రేషన్ కార్డుదారులకు రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేసేందుకు ప్రభుత్వం కొత్తగా 9,260 ఎండియు వ్యాన్లను ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా 60% సబ్సిడీపై ఎండియు వాహనాలను లబ్ధిదారులకు అందించింది. పింఛన్ల పంపిణీ, ఇతర ప్రభుత్వ సేవలు అందిస్తున్న వాలంటీర్లు ఇప్పుడు ఎండియు సేవలకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డుల సచివాలయాల పరిధిలో వాలంటీర్లు ఇక నుంచి నిత్యావసరాల పంపిణీ వాహనాల పనితీరు, ప్రజలకు పంపిణీ తీరును పరిశీలించాల్సి ఉంటుంది. ప్రజలకు మరింత మెరుగ్గా ఈ సేవలు అందించేందుకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.